ఈవీఎంల మీద తమకెలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్. ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. అసలు దేశంలో ఈవీఎంలను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అవి మంచి ఈవీఎంలు, తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే చెడు ఈవీఎంలా అంటూ ఆయన మండిపడ్డారు. ఈవీఎంలను హ్యాక్ చేశారన్న వ్యాఖ్యలను ఎంపీ వినోద్ ఖండించారు. ఈవీఎంస్ మీద అనవసరం రాద్దంతం అండి. ఓడిపోయిన వాడు ఏడవడానికి అదొక సాకుగా చెప్తున్నారు. తప్పితే ఈవీఎంస్ పైన మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈవీఎంస్లో ఎలాంటి లోపాలు ఉండవనేది మా విశ్వాసం. ఎందుకంటే ఈవీఎంస్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈవీఎంస్ మంచిది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈవీఎంస్ మంచిది కదా. ట్యాంపరింగ్ అనేది జరగదండి. ఎందుకంటే ఇది చాలా పెద్ద దేశము, గొప్ప దేశము, సైంటిఫిక్గా నాలెడ్జ్ ఉన్నటువంటి దేశము. ఇలా మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అక్కడ ఈవీఎంస్ మంచి, తెలంగాణ ఈవీఎంస్ పాడా. అంటే అనాలోచితంగా మాట్లాడేటువంటి వ్యాఖ్యానాలు కాంగ్రెస్ పార్టీ. మరి మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ ఈవీఎంస్ మంచి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఈవీఎంస్ పాడు అని చెప్తే నవ్వుతున్నారు ప్రజలు ఇలాంటి వ్యాఖ్యానాల పట్ల.